హలో గాయస్, మనం లాస్ట్ వీడియోలో టోపాలజీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం డిహెచ్సిపి గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ టీసీపీ హ్యాండ్షేక్ గురించి డిస్కస్ చేసుకుందాం. టీసీపీ హ్యాండ్షేక్ ప్రాక్టికల్గా కూడా చూద్దాం, డిహెచ్సిపి కూడా ప్రాక్టికల్గా చూద్దాం. ఫైనల్గా వచ్చేసి పోర్ట్ నెంబర్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో మనం లైట్ చేయకుండా స్టార్ట్ చేద్దామన్నమాట. డిహెచ్సిపి అంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. అసలు డిహెచ్సిపి అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే మనం నెట్వర్క్లో కనెక్ట్ అయ్యామో, డిహెచ్సిపి సర్వర్ ఏదైతే ఉందో అది ఐపీ అడ్రస్ అన్నది అసైన్ చేస్తుంది అన్నమాట. అంటే ఐపీ అడ్రస్ లేకుండా మనం కమ్యూనికేషన్ అన్నది జరగదు కదా. అది ముందు మన వీడియోలో చూసాం కదా, ప్రతి డివైస్కి ఐపీ అడ్రస్ ఉంటేనే కమ్యూనికేషన్ జరుగుద్ది. ఐపీ అడ్రస్ ఎవరు అసైన్ చేస్తారు? డిహెచ్సిపి సర్వర్ అన్నది అసైన్ చేస్తుంది. ఓకేనా? పాయింట్ క్లియర్ కదా. నెక్స్ట్ ఏంటంటే, డిహెచ్సిపి సర్వర్లో 4 స్టెప్స్ అనేవి జరుగుతాయి. ఫస్ట్ డిస్కవరీ, నెక్స్ట్ ఆఫర్, నెక్స్ట్ రిక్వెస్ట్, నెక్స్ట్ ఎక్నాలెజ్మెంట్ అన్నమాట. ఈ 4 స్టెప్స్ని డోరా ప్రాసెస్ అని అంటామన్నమాట. డిహెచ్సిపి సర్వర్ స్టెప్స్ ఏంటి అని ఇంటర్వ్యూర్ అడిగితే కనుక డోరా ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. నెక్స్ట్, ఫస్ట్ డిహెచ్సిపి డిస్కవరీ అంటే ఏంటంటే, క్లయింట్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతాడు నెట్వర్క్లో, డిహెచ్సిపి సర్వర్ ఏమైనా ఉందా అని అడుగుతాడు. మొత్తం నెట్వర్క్లో మొత్తం అంతా అడుగుతాడు అన్నమాట, ఎనీ డిహెచ్సిపి సర్వర్స్ హియర్ అని, లుకింగ్ ఫర్ అన్ ఐపీ అడ్రస్ అని. నెక్స్ట్ ఏంటంటే డిహెచ్సిపి ఆఫర్, ఐ ఆఫర్ యూ 190, ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ అన్నది ఆ సర్వర్ ఈ క్లయింట్కి అసైన్ చేస్తుంది అన్నమాట. అందులో అదే ఆఫర్ అని, ఆఫర్ ఇదిగోండి, ఐ ఆఫర్ యూ 1.2 ఫ్రమ్ 1.1, అంటే నా ఐపీ అడ్రస్ అంటే ఏంటి ప్లస్ నీకు ఇచ్చే నేను నీకు ఇచ్చే ఐపీ అడ్రస్ ఏంటి అన్నది మనకు చెప్తుంది అన్నమాట. కొన్ని సమ్ కేసెస్లో, కొన్ని కేసెస్లో ఎలా ఉంటుంది అంటే, మల్టిపుల్ డిహెచ్సిపి సర్వర్లు ఒకే నెట్వర్క్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఒకవేళ అలా ఉంటే ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఈ డిస్కవరీ ప్యాకెట్ అన్నది డిహెచ్సిపి సర్వర్ ఎవరైనా ఉన్నారని బ్రాడ్కాస్ట్ చేస్తుంది. సో నెట్వర్క్లో ఉన్న అన్ని సర్వర్స్కి, అన్ని నోడ్స్కి వెళ్ళిపోద్ది. సో ఈ రెండు సర్వర్లకి కూడా రిక్వెస్ట్ వెళ్ళిపోద్ది. ఆ రెండు సర్వర్లు సమ్ ఐపీ అన్నది దీనికి ఇస్తుంది కదా. ఇదిగోండి, ఒక డిహెచ్సిపి సర్వర్ ఈ ఐపీ ఇస్తుంది, ఒక డిహెచ్సిపి సర్వర్ ఈ ఐపీ ఇస్తుంది. నెక్స్ట్ ఏం జరిగింది, డిహెచ్సిపి రిక్వెస్ట్ అంటే మళ్ళీ క్లయింట్ ఆ రెండు రిక్వెస్ట్లు వస్తాయి కదా, ఆ రెండు ఆఫర్లు వస్తాయి కదా. క్లయింట్ ఏం చెప్తుందంటే, ఐ గాట్ 2 ఆఫర్స్ బట్ ఐ విల్ టేక్ దిస్ ఐపీ అడ్రస్ ఫ్రమ్ డిహెచ్సిపి సర్వర్ అని చెప్తుంది అన్నమాట. అంటే ఒక ఐపీ అడ్రస్ సెలెక్ట్ చేసుకుని ఆ ఐపీ అడ్రస్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అని మళ్ళీ బ్రాడ్కాస్ట్ చేసేస్తుంది ఆ మెసేజ్ అన్ని అన్ని దానికి. ఎక్నాలెజ్మెంట్ చేస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఒక సర్వర్ నుంచి ఐపీ తీసుకున్నాం అనుకోండి, ఇంకో సర్వర్ ఏం చేస్తుంది అంటే అది ఏదైతే అయితే ఐపీ ఇచ్చిందో అది మళ్ళీ పూల్లో పెట్టేస్తుంది అన్నమాట. అంటే అది తీసుకోలేదు కదా అది ఇచ్చిన ఐపీ. ఇదిగోండి, ఈ డిహెచ్ ఒక డిహెచ్సిపి సర్వర్ ఏమో వెల్ డన్ గుడ్ డెసిషన్ అని రిప్లై ఇస్తుంది. అంటే ఐ మీన్ ఇలా రిప్లై అవ్వదు బట్ ఎక్నాలెజ్మెంట్ అన్న చేస్తుంది. ఎక్కడైతే తీసుకోలేదో ఆ డిహెచ్సిపి సర్వర్ ఏం చెప్తుంది అంటే, ఆల్ రైట్ ఐ విల్ పుట్ ద అడ్రస్ రిజర్వ్ బ్యాక్ టు ద డిహెచ్సిపి పూల్. అంటే నువ్వు నా దగ్గర నుంచి అడ్రస్ తీసుకోలేదు కాబట్టి నేను పూల్లో పెట్టేస్తా మళ్ళా. అంటే వేరే ఏదైనా నెట్వర్క్ నోడ్ కనెక్ట్ అయినప్పుడు దానికి ఇచ్చుకుంటా అని చెప్తుంది అన్నమాట. ఇది మెయిన్ స్టెప్స్ అండి, డోరా ప్రాసెస్లో 4 స్టెప్స్ మెయిన్ అన్నమాట. ఇవన్నీ మెయిన్ డోరా స్టెప్స్ అండి. ఇవి కాకుండా మనకి 2 మోర్ ప్యాకెట్స్ ఉన్నాయి, డిహెచ్సిపి ఇన్ఫర్మేషన్, డిహెచ్సిపి రిలీజ్. డిహెచ్సిపి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే డిహెచ్సిపి డిస్కవరీ ప్యాకెట్ జరుగుద్దో, డిహెచ్సిపి డిస్కవరీ ప్యాకెట్ ఏం చేస్తుంది, క్లయింట్ అన్నది ఏదైతే డిహెచ్సిపి సర్వర్లు ఉన్నాయో ఒకసారి డిస్కవర్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఆఫర్ చేస్తాయి కదా ఒక పర్టికులర్ ఐపీ అన్నది. ఆ డిహెచ్సిపి సర్వర్ అన్నది ఒక ఐపీ మాత్రమే ఇచ్చింది అనుకోండి మనకి, అంటే ఐపీతో పాటు ఇంకే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, బట్ ఈ క్లయింట్కి సమ్ ఇన్ఫర్మేషన్ అన్నది కావాలి అంటే కనుక డిహెచ్సిపి ఇన్ఫర్మేషన్ ప్యాకెట్ అన్నది పంపిస్తుంది అన్నమాట. నాకు ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలి అని మనం అడుగుతున్నట్టుమాట. డిహెచ్సిపి ఇన్ఫర్మేషన్ అంటే అది. డిహెచ్సిపి రిలీజ్ అంటే ఏంటంటే, క్లయింట్కి ఇంకా ఐపీ అడ్రస్ ఇంకా అక్కర్లద్దు అన్నప్పుడు ఇది రిలీజ్ చేస్తుంది కదా, అది డిహెచ్సిపి రిలీజ్ అన్నమాట. ఓకేనా? సో ఈ 4 స్టెప్ ఇంటర్వ్యూలో ఈ 4 స్టెప్స్ చెప్తే సరిపోద్ది. ఈ రెండు స్టెప్స్ కూడా చెప్తే యాడెడ్ అడ్వాంటేజ్. మనం ఇప్పుడు డిహెచ్సిపి రిలే ఏజెంట్ గురించి చూద్దాం. డిహెచ్సిపి రిలే ఏజెంట్ అంటే ఏంటంటే, ఒక నెట్వర్క్లోనేమో పీసీ ఉంటుంది, ఐ మీన్ క్లయింట్స్ ఉంటాయి, వేరే నెట్వర్క్లో ఐపీ డిహెచ్సిపి సర్వర్ ఉంటుంది. అప్పుడు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి? కమ్యూనికేషన్ అవ్వడం కష్టం కదా.
సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం అన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఒక రౌటర్ పెట్టేద్దాం మన మధ్యలో. ఇది రౌటర్ అనుకోండి సపోజ్, ఓకేనా? ఇది ఏంటంటే పీసీ అనుకోండి, ఇది డిహెచ్సిపి సర్వర్ అనుకోండి, ఓకే? సో ఈ పీసీ అన్నది ఈ రౌటర్ కనెక్ట్ అయి ఉంటుంది, రౌటర్ అన్నది డిహెచ్సిపి సర్వర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది వేరే నెట్వర్క్, ఇది వేరే నెట్వర్క్, టూ డిఫరెంట్ నెట్వర్క్స్. ఈ కేసులో ఎప్పుడైతే మనకు రౌటర్ కనెక్ట్ అయిందో డిహెచ్సిపి సర్వర్ అన్నది ఈ పీసీకి అవైలబుల్గా లేదు, ఎందుకంటే వేరే నెట్వర్క్లో ఉంది. అప్పుడు ఏం జరిగింది అంటే ఈ సర్వర్ అదే ఈ రౌటర్ డిహెచ్సిపి రిలే ఏజెంట్గా యాక్ట్ చేస్తుందన్నమాట. అంటే ఈ రౌటర్ను మనం డిహెచ్సిపి రిలే ఏజెంట్గా కాన్ఫిగర్ చేయాలి. అలా కాన్ఫిగర్ చేయాలంటే కొన్ని కమాండ్స్ ఉంటాయి, సిస్కో ప్యాకెట్ ట్రేసర్లో మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. సో మీకు థియరిటికల్గా ఇది అన్నమాట, ఇది డిహెచ్సిపి రిలే ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. వాట్ ఈ డిహెచ్సిపి రిలే ఏజెంట్ అంటే ఐపీ ప్యాకెట్స్ని ఫార్వర్డ్ చేయడానికి, అదే డిహెచ్సిపి ప్యాకెట్స్ని ఫార్వర్డ్ చేయడానికి యూజ్ అయ్యిద్ది అని మనం ఇంటర్వ్యూలో చెప్పొచ్చు అన్నమాట, ఓకేనా? సో డిహెచ్సిపి గురించి మనకు అన్నీ క్లియర్ అయినాయి. నెక్స్ట్ ఏంటి, ఫైన్, నేనేం చేశానంటే ఒక పీక్యాప్ ఫైల్ అన్నది నేను క్యాప్చర్ చేశామన్నమాట, డిహెచ్సిపి మీకు యూజ్ అయ్యిద్దని చూపించడానికి క్యాప్చర్ చేస్తాను, మీకు చూపిస్తా. అంటే డిస్కవరు ఆఫరు చెప్పా కదా, ఫోర్ డిస్కవరు ఆఫర్ రిక్వెస్ట్ అక్నాలెజ్మెంట్ అని, అవన్నీ రియల్గా క్యాప్చర్ చేసి మీకు మీకు చూపిస్తామట. నెక్స్ట్ క్యాప్చర్ చేశాను, మీకు చూపిస్తాను. రైట్, ఇది వైర్ షార్క్ అన్నమాట, దీన్నే ప్యాకెట్ అనలైజర్ అంటారు. అంటే ఎప్పుడైతే మనం పర్టికులర్ ప్యాకెట్స్ని క్యాప్చర్ చేయాలి అనుకుంటామో నెట్వర్క్ ట్రాఫిక్ని దీన్ని యూజ్ చేసి చేయొచ్చు. ఇది ఆల్రెడీ నేను క్యాప్చర్ చేసిన ఫైల్, నేను డిహెచ్సిపి అని ఫిల్టర్ చేస్తా. ఇక్కడ మనకు చూసినట్లయితే ఇదిగోండి, డిహెచ్సిపి డిస్కవర్ ఫస్ట్ది, ఆఫర్ నెక్స్ట్, రిక్వెస్ట్. రిక్వెస్ట్ ఏంటంటే ఇది సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు, అందుకని రెండు ప్యాకెట్లు వచ్చినాయి, నార్మల్గా ఒకటి వస్తుంది. అక్నాలెజ్మెంట్ చూసారా, సోర్స్, ఇవన్నీ మనకు చూసినట్లయితే ప్రతిదీ బ్రాడ్కాస్టే. అంటే 255 255 255 అంటే బ్రాడ్కాస్ట్ కదా, అది బ్రాడ్కాస్ట్. ఇది టూ ఇంటర్వ్యూలో అడుగుతాడు మిమ్మల్ని, ద్వారా ప్రాసెస్లో బ్రాడ్కాస్ట్ జరుగుతాయా యూనికాస్ట్ జరుగుతాయా ప్రతి స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మీరు చెప్పేయచ్చన్నమాట, ప్రతిదీ బ్రాడ్కాస్టే. ఎలా చెప్పారంటే నేను క్యాప్చర్ చేసి చూసా, క్యాప్చర్లో ప్రతిదీ బ్రాడ్కాస్టే ఉంది. అండ్ సెకండ్ మే ఫస్ట్ ఇది చెప్పాలండి, ఫస్ట్ అది కాదు, ఫస్ట్ ఇది చెప్పాలి. ఏం చెప్పాలి అంటే ఐపీ అడ్రస్ మీకు అక్నాలెజ్మెంట్ అయిపోయిన తర్వాత ఐపీ అడ్రస్ అసైన్ అయ్యిద్ది, ఐపీ అడ్రస్ లేకుండా బ్రాడ్కాస్టే జరుగుద్ది, ఐపీ అడ్రస్ ఉంటేనే యూనికాస్ట్ జరుగుద్ది అని చెప్పొచ్చు మీరు క్లియర్గా, ఓకేనా? ఫైన్, మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు, డిహెచ్సిపి అయింది కదా. రైట్, నెక్స్ట్ ఏంటంటే టీసీపీ త్రీ వే హ్యాండ్ షేక్ గురించి మనం మాట్లాడుకుందాం. టీసీపీ త్రీ వే హ్యాండ్ షేక్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం ఒక నోడ్తో కమ్యూనికేట్ చేసుకుంటున్నామో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఒక సింక్ ప్యాకెట్ అన్నది పంపిస్తాం ఆ సర్వర్కి. ఆ సర్వర్ నుంచి మనకు వచ్చే రిప్లై సిన్ ప్లస్ యాక్, అంటే ఆ సింక్కి అక్నాలెజ్మెంట్ ఇస్తుంది సిన్ ప్యాకెట్కి. తర్వాత మనం ఆ సిన్ యాక్ వచ్చి వస్తుంది కదా, దానికి మళ్ళీ అక్నాలెజ్మెంట్ ఇస్తాం. అది జరిగిద్ది అన్నమాట. అంటే ఒక టీసీపీ కమ్యూనికేషన్ ఏర్పడడానికి ఫస్ట్ ఈ త్రీ ప్యాకెట్స్ అన్నవి ఎక్స్చేంజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా, ఒక డబ్బాలో మనం కుయ్య అని అరుస్తాము, ఈ స్ట్రింగ్ ద్వారా ఆ వాయిస్ అన్నది ఇక్కడికి ఈ చెవిలోకి వస్తుంది మీకు. అదే ఐ మీన్ నేనైతే ఆడుకున్నా, మీకు తెలీదు. సో ఇది ఇదిగోండి, ఈవిడ ఇనీషియేట్ చేస్తుంది ఈ సింక్ ప్యాకెట్ అన్నది పంపిస్తుంది, తన దగ్గరకు వస్తుంది సినాక్, సినాక్ ఇలా వెళ్తుంది, అక్నాలెజ్మెంట్ ఇలా వస్తుంది అన్నమాట, మళ్ళీ అక్నాలెజ్మెంట్ ఎలా పంపిస్తుంది తిన. సో ప్రాసెస్ వచ్చేసిది, అంటే ఏ టీసీపీ కనెక్షన్ ఇనీషియేట్ అయినా సరే, అది ఐ మీన్ కనెక్షన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఈ త్రీ ప్యాకెట్స్ మనం ఎక్స్చేంజ్ అవ్వాలి, సిన్, సినాక్, యాక్. టీసీపీ త్రీ వే హ్యాండ్ షేక్ అంటే ఏంటంటే ఈ త్రీ ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. మీకు ఇది కూడా పీక్యాప్ ఫైల్లో నేను అదే మీన్ నేను క్యాప్చర్ చేశాను, మీకు చూపిస్తా. టీసీపీ మనకు చూసినట్లయితే నా సర్వర్ ఒక పర్టికులర్ ఐపీకి కనెక్ట్ అవుతుందండి. కనెక్ట్ అయ్యే టైంలో ఇది చూసారంటే మీరు ఇదిగోండి ఈ ప్యాకెట్ చూడండి, సిన్ ప్యాక్. నెక్స్ట్ ఇదిగోండి 192, నా క్లయింట్
నా రౌటర్ కనెక్ట్ అవుతుంది ఇదిగోండి, ఇది సిమ్ ప్యాక్. మళ్ళీ ఆ రౌటర్ రిప్లై ఇచ్చేస్తుంది, సిన్ ప్లస్ యాక్, సిన్ ప్లస్ యాక్. నెక్స్ట్ మనం మళ్ళీ నా క్లయింట్ ఏంటంటే దానికి ఎక్నాలెజ్మెంట్ ఇస్తుంది, ఇదిగోండి ఏసీకే ప్యాక్. ఈ వైర్ షార్క్ గురించి మీరు అంత ఇబ్బంది మీరు ఇబ్బంది పడద్దు, ఎందుకంటే దాని గురించి నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఐ మీన్ వీడియో సిరీస్లో. సో ఇదే అండి టీసీపీ త్రీ వే హ్యాండ్ షేక్ అంటే ఇది అన్నమాట. మనం డిహెచ్సిపి కవర్ చేసుకున్నాము, ప్లస్ టీసీపీ త్రీ వే హ్యాండ్ షేక్ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి, పోర్ట్స్ గురించి కవర్ చేసుకోవాలి. సపోజ్ ఒక సర్వర్ ఉందనుకోండి, సర్వర్లో మెనీ అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి అనుకోండి, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్నీ అందులోనే పెట్టేశాడు అనుకోండి, ఒకే పోర్ట్లో అన్ని సర్వీసులు మనం రన్ చేయలేము. అలా రన్ చేస్తే కనుక యూజర్ ట్రాఫిక్ వచ్చినప్పుడు పోర్ట్స్ అన్నీ ఒకే సర్వీస్లో ఉన్నాయనుకోండి, ఏ సర్వీస్కి వెళ్ళాలో దానికి తెలియదు. అందుకని ఆ సర్వీస్లని డిఫరెంట్ పోర్ట్స్లో మనం కాన్ఫిగర్ చేస్తాము. అంటే ఫైల్ పోర్ట్ వచ్చే ఫైల్ వచ్చేసి 25 పోర్ట్లు అని, వెబ్లో వచ్చేసి 80 పోర్ట్లు అని, 80 ఈమెయిల్ వచ్చేసి సమ్ 179 పోర్ట్లు అని, అలా ఒకే సర్వర్లో ఇవన్నీ సర్వీసులు మనం కాన్ఫిగర్ చేయొచ్చు అన్నమాట. ట్రాఫిక్ వచ్చేసి క్లయింట్స్ అప్పుడు ఇలా యాక్సెస్ చేస్తారు డిఫరెంట్, అదే ఒక పోర్ట్లో ఒక సర్వీస్ రన్ అయితే ఇంకో పోర్ట్లో ఇంకో సర్వీస్ రన్ అయితే వాళ్ళకి అర్థం అవుద్ది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఎఫ్టీపీ వచ్చేసి 21లో రన్ అవుద్ది అండి బై డిఫాల్ట్, అలా హెచ్టిటిపి వచ్చేసి 80లో రన్ అయ్యిద్ది. మీరు ఎప్పుడైతే మీరు అదే ఏది మీరు ఏ సర్వీస్కి ఏ పోర్ట్ డిఫాల్ట్గా అని మనం చూసుకోవాలంటే తెలుసుకోవాలంటే జస్ట్ ఇలా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కామన్ పోర్ట్స్ అని, కామన్ పోర్ట్స్ ఇన్ నెట్వర్కింగ్ అని నన్ను అనుకోండి. కామన్ పోర్ట్స్ ఇన్ నెట్వర్కింగ్ అంటే లిస్ట్ అవుతాయన్నమాట, 14 కామన్ నెట్వర్క్ పోర్ట్స్ యూ షుడ్ నో. ఇదిగోండి ఎఫ్టీపీ వచ్చేసి 22 వచ్చేసి ఎస్ఎస్హెచ్, టెల్నెట్ వచ్చేసి 23. అంటే ఏంటంటే 22 పోర్ట్ యూజ్ చేసి నేను ఎస్ఎస్హెచ్ ద్వారా కనెక్ట్ అవ్వగలను అని చెప్తున్నట్టు అన్నమాట. సో పోర్ట్స్ గురించి అంత ఇబ్బంది పడక్కర్లేదు, చాలా సింపుల్ టాపిక్ అన్నమాట. నెక్స్ట్ ఇది మనం ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటేనండి, ఈ 10.1.1.10 ఉంది కదా, ఇది వెబ్ సర్వర్, ఇది ఎఫ్టీపీ సర్వర్. నేను ఈ 10.1.1.10ని ఎఫ్టీపీ యూజ్ చేసి కనెక్ట్ చేయాలన్నమాట, అంటే ఎఫ్టీపీ ద్వారా కనెక్ట్ అవ్వాలి. పోర్ట్ ఏంటి 20 21 కదా. ఇప్పుడు ఫ్రేమ్ ఎలా ఉంటుంది అన్నది మనం చూద్దాం. ఫ్రేమ్ అనేది డేటా లింక్ దగ్గర అవుద్ది అని మనకు తెలుసు, మనం ముందు తెలుసుకున్నాం ఓఎస్ఐ లేయర్ చేసినప్పుడు. ఇదిగోండి ఇది ఈ పీసీ నుంచి ఇక్కడ కనెక్ట్ అవ్వాలంటే సోర్స్ పోర్ట్ ఏదన్నా అవుద్ది. సోర్స్ పోర్ట్ అన్నది ర్యాండమ్ పోర్ట్ అయ్యిద్ది. అంటే ఇప్పుడు నేను ఫేస్బుక్ సర్వర్ కనెక్ట్ అయితే అవుదామనుకున్నాను అనుకోండి, నా పోర్ట్ ఏదైనా అవుద్ది, కానీ డెస్టినేషన్ పోర్ట్ ఫేస్బుక్ సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ యాక్సెస్ చేయాలి కాబట్టి అక్కడ పోర్ట్ 80 అవ్వాలి. అది కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు మనకి పీకేఎఫ్ఐలో సర్వర్ చూసామనుకోండి, ఇదిగోండి ఇది సోర్స్ పోర్ట్ నాది, 192.168.0.2 నాది, ఇది సమ్ సర్వర్, నా పోర్ట్ 571.0.2.8 అయింది, ఆ డెస్టినేషన్ పోర్ట్ వచ్చేసి 80, అది ఫిక్స్డ్, ఇది చేంజ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే సోర్స్ నేను ఇనిషియేట్ చేస్తున్నాను కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి డెస్టినేషన్ పోర్ట్ ఏంటి మీకు చెప్పినట్లుగానే 21 కనెక్ట్ అవ్వాలి కదా. నెక్స్ట్ ఏంటి ఐపీ అడ్రస్ అసైన్ అయ్యింది, సోర్స్ ఐపీ ఏంటి 10.1.1.10, డెస్టినేషన్ ఐపీ ఏంటి 30.1.1.10. నెక్స్ట్ ఇప్పుడు 10 సోర్స్ ఐపీ డెస్టినేషన్ ఐపీ డిఫరెంట్ సబ్నెట్లో ఉన్నాయన్నది మనకు అర్థమవుతుంది. అంటే మనం సబ్నెట్టింగ్ నేర్చుకున్నా చెప్పినప్పుడు అర్థం చేసుకున్నాం కదా, /24 ఇదన్నీ /24 అండి. సో డిఫరెంట్ సబ్నెట్ అంటే రౌటర్కి పంపించేయాలి బై డిఫాల్ట్. రౌటర్కి పంపించాలి ఫస్ట్ అంటే మ్యాక్ అడ్రస్ ఏమైంది 111 అయింది, ఫస్ట్ ఏఏ అయింది అంతే కదా, 111 సోర్స్ మ్యాక్, డెస్టినేషన్ మ్యాక్ వచ్చేసి ఏఏఏ. అప్పుడు ట్రాఫిక్ అన్నది ఈ పీసీ నుంచి ఈ రౌటర్కి వెళ్తుంది. నెక్స్ట్ సిఆర్సి అన్నది యాడ్ చేస్తుంది అండి. సిఆర్సి అంటే ఏంటంటే ఫ్రేమ్ చెక్ సీక్వెన్స్, అంటే ఎఫ్సి ఇది సిఆర్సి అన్న అనొచ్చు, ఎఫ్సిఆర్సి అని అనొచ్చు. సిఆర్సి అంటే ఏంటంటే మనం హెడర్స్ ఉంటాయి కదా డేటా లింక్ హెడర్ అని, అలాగా ఆ హెడ్డరు ఏదైతే డేటా పంపిస్తున్నామో ఆ డేటా రెండు కలిపి కంప్యూట్ చేసుకుని ఒక నెంబర్ అన్నది జనరేట్ చేస్తుంది. ఆ నెంబర్ అన్నది మారకపోతే డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు
అది ఐ మీన్ ఇంటిగ్రిటీ అన్నది, డేటా ఇంటిగ్రిటీ అన్నది చేంజ్ అవ్వలేదని మనం లెక్కేస్తామన్నమాట. అందుకని సిఆర్సి అన్నది యూజ్ అయ్యింది. సో 1111 డెస్టినేషన్ ఏఏ కదా. నెక్స్ట్ ఏంటి, ఇక్కడికి వస్తుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోటర్కి వెళ్ళాలి కదా, అప్పుడు మ్యాప్లు చేంజ్ అవుతాయి. సోర్స్ ఐపీ డెస్టినేషన్ ఐపీ కామన్గానే ఉంటుంది, పోర్ట్ నెంబర్లు కామన్గానే ఉంటాయి. ఇదేంటి, బీబీసీసీ అన్నది చేంజ్ అయ్యింది అనమాట. బీబీ సోర్స్, సీసీసీ డెస్టినేషన్. నెక్స్ట్ ఏంటి, డిడిడి సోర్స్ డెస్టినేషన్ వచ్చేసి 30, ఐ మీన్ 444. అంటే ఐపీ అడ్రస్ అన్నది ఎక్కడికి వెళ్ళాలో చెప్తుంది, డెస్టినేషన్ ఏంటన్నది చెప్తుంది. మ్యాక్ అడ్రస్ అన్నది యాక్చువల్గా పాత్లో మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే నెక్స్ట్ నోడ్ మ్యాక్ అడ్రస్, మ్యాక్ అడ్రస్ అన్నది మీరు చేంజ్ అవుతూ ఉంటాయి. ఐపీ అడ్రస్ అన్నది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. సో మనం ఈ వీడియోలో డిహెచ్సిపి అంటే ఏంటో తెలుసుకుందాం, ఏది టీసీపీ హ్యాండ్షేక్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, ఇలా కనెక్షన్ పోర్ట్స్ గురించి అవి తెలుసుకున్నాం అన్నమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో అడగండి, లేదంటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అందులో ఐ మీన్ టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, అందులోకి జాయిన్ అవ్వండి. అక్కడ పర్సనల్గా గైడెన్స్ చేయమంటే చేస్తాను నేను డెఫినెట్గా. సో ఈ వీడియో నేను అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.